హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్చాట్. ఈరోజు మనతో పాటు ఉన్నారు రిపబ్లిక్ డైరెక్టర్ దేవరకట్ట గారు. సో వారిని అడిగి ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. నమస్కారం డైరెక్టర్ గారు, వెల్కమ్ టు ద షో. అసలు సార్, అసలు రిపబ్లిక్ అనే మూవీ కాన్సెప్ట్ ఎలా తీసుకున్నారు, అంటే దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటి? ఇప్పటి వరకు లవ్ స్టోరీస్ చూస్తూ ఉన్నాం మనం, చాలా డిఫరెంట్ మూవీస్ వచ్చినాయి, పొలిటికల్ గా కూడా చాలా వచ్చినాయి, బట్ ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. సో దీని గురించి మీరు ఏమంటారు, అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? మెయిన్గా ఇన్స్పిరేషన్ ఏంటంటే నా ఇగ్నరెన్స్ అండి, అంటే నా అన్యాయం, అజ్ఞానం బేసిక్లీ. మనందరం ఏదో ఒక డెమోక్రసీలో ఉన్నామనే ఒక ఫీలింగ్లో ఉన్నాం. ఐ థింక్ వాట్ ఈజ్ యాక్చువల్లీ డెమోక్రసీ, అంటే ప్రజాస్వామ్యం అంటే ఏంటి అనే అర్థం తెలుసా అని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు నాకు తెలియదనే ఒక ఆన్సర్ వచ్చింది నా మైండ్లోంచి నాకు. సో ఆ అజ్ఞానాన్ని కడుక్కోవడం కోసం నేను స్టడీ చేస్తూ వెళ్ళినప్పుడు, అండ్ ఆల్సో ఏంటి డిఫరెన్స్ అమెరికాకి ఇండియాకి డిఫరెన్స్ ఏంటి, అక్కడ ఒక మెచ్యూర్డ్ డెమోక్రసీలో నేను ఎప్పుడు కూడా ఒక మంచి ఎప్పుడు ప్రొటెక్ట్ అవుతుంది, చెడు పనిష్ అవుతుంది అక్కడ ఉన్న సిస్టంలో. ఇక్కడ కంప్లీట్గా అది ఒక రివర్సల్ లాగా జరుగుతుంది. సో మెయిన్లీ నా డిస్టర్బెన్స్, ఎందుకంటే అమెరికాలో 10-15 ఏళ్ళు ఉండడం వల్ల ఇక్కడ నుంచి వెళ్ళిపోయి కొంచెం ఆ దూరం నుంచి మన వ్యవస్థను చూసే ఒక అవకాశం దొరికింది, ఒక కొత్త దృక్పథం దొరికింది నాకు. సో ఆ డిస్టర్బెన్స్ నుంచి పుట్టిన ఐడియానే రిపబ్లిక్. అంటే రిపబ్లిక్ ఐడియా ఏంటంటే మనం నిజంగానే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా, అలా మనం నిజంగానే ప్రజాస్వామ్యం కోరుకుంటే, కావాలనుకుంటే అది ఎలా ఉండాలి, సో అది ఎలా ఉంటే అది కరెక్ట్గా సక్రమంగా ఉంటుంది, ఈ రెంటిటికి డెఫినేషన్ ఇస్తూ. ఇప్పటి వరకు మనం పొలిటికల్ సినిమాలన్నీ కూడా సినిమాటిక్ సొల్యూషన్స్ ఇచ్చాము వాళ్ళకి, ఉన్న ప్రాబ్లమ్ని బాగా రైజ్ చేసి ఒక సూపర్ హీరోని బిల్డ్ చేసి, అందుకే సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, అంటే చిటికేసినట్టు వ్యవస్థను మార్చడానికి నేను అపరిచితుడిని కాదు భారతీయుని కాదు అని చెప్తాడనమాట, హీరో వాయిస్ నుంచే వస్తుంది అది. ఎందుకంటే ఇది మోర్ రియలిస్టిక్ సినిమా అనేది, మంచిగా బతకాలనుకున్న వాళ్ళకి మంచిగా బతికే అవకాశం ఇచ్చినప్పుడే అది ఒక వ్యవస్థ అవుతుంది. సో అలాంటి వ్యవస్థ మన దగ్గర ఉందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అది లేదనేదే నా అభిప్రాయం. అండ్ మెయిన్గా ఈ కథ ఒక లైన్లో చెప్పాలంటే ఐడియాగా, 75 ఏళ్ళుగా మనం ప్రజాస్వామ్యం ప్రభుత్వం ఉందనే భ్రమలో బతుకుతున్నాం, కానీ అది ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. ఇది నగ్న సత్యం, మన అందరికీ తెలిసిన సత్యం. కాదంటే మనం దాన్ని ఒక డినయల్లో దాన్ని మనం దాటేసుకొని ఏదో మన, ఎందుకంటే మనకు ఓపిక లేదు, మన ఒకరి వల్ల వచ్చే మార్పు కాదు అది, మనం ఒకరి వల్ల స్ట్రెయిట్న్ అయ్యే క్వశ్చన్ కాదు. అట్లీస్ట్ జబ్బుని మనం అందరం తెలుసుకుంటే, ఎప్పుడు కూడా మన బాడీలో ఒక జబ్బు ఉందనుకోండి, ఆ జబ్బు ఏంటో మనకు తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ పనిచేస్తుంది ఆ జబ్బుకి అగేన్స్ట్గా తెలియకుండానే. సో నేనేదో ఇప్పుడు మొత్తం సినిమా చూసిన వాళ్ళందరూ మారిపోయి ఏదో చేసేస్తారని కాదు, మార్పు ఎప్పటికీ ఇమీడియట్గా రాదు, బట్ అట్లీస్ట్ మనం ఏ జబ్బులో ఉన్నాము అని తెలపడానికి, అది కూడా ఒక బలమైన ఎమోషన్తో చెప్పినప్పుడే దాని గురించి చర్చిస్తారని ఒక షేక్స్పీరియన్ స్టైల్లో సినిమాటిక్గా మనం ఇచ్చిన సొల్యూషన్స్ని పక్కన పెట్టి ప్రాక్టికల్గా మూడు గుర్రాలు ఒకరి తప్పులు ఒకరు, అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియరీ ఒకరి తప్పులు ఒకరు ఖండించుకుంటూ ముందుకెళ్ళినప్పుడే ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లో ప్రజాస్వామ్యం అవుతుంది. లేదంటే ఒక రాజకీయ గుర్రానికే మనం పవర్ ఇచ్చినప్పుడు అది కేవలం డెమోక్రటిక్ డిక్టేటర్షిప్ అవుతుంది, ఒక సూడో డెమోక్రసీ అవుతుంది. మనం ప్రస్తుతం ఆ సూడో డెమోక్రసీలో ఉన్నాము అనే నిజాన్ని బలంగా బలగుద్ది చెప్తూ, సరైన ప్రజాస్వామ్యం ఇలా ఉండాలని ఒక విజయం ద్వారా, ఒక హీరో విజయం ద్వారా చెప్పి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనం ఎటువంటి విషవలయంలో ఉంచాయని చెప్పడం ఇంటెంట్ అన్నమాట రిపబ్లిక్ది.